ना జరగన నడుచుకుంటూ కావాలి జరుగు అంతే కదా ఫుడ్ మా రాఘవరెడ్డిలతో లింగాది లాంటి చెప్పిన వాళ్ళని సప్లై చేసేవాళ్ళు ఇప్పటికీ రాష్ట్రం తాకట్టు పెట్టి కేవలం 6 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు తెచ్చావు సంవత్సరానికి 182000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది 6 సంవత్సరాలు లెక్కేస్తే అది ఎంతో తోడు ఇన్ని లక్షల కోట్లు వెచ్చించినప్పుడు పేద ప్రజల కోసం పనికొచ్చే ప్రజా వైద్యశాలలు ఈ రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఒక్కటైనా కట్టేవా ఈ 3 లక్షల కోట్ల అప్పులో కనీసం ఒక 50000 కోట్లైనా పేదవాళ్ళ పనికొచ్చే ఆసుపత్రులు కట్టించుంటే ఈ రోజు కరోనా బారిన పడి పేదవాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పడేవాళ్ళు కాదు కదా ఒకవేళ బాగలేదని హాస్పిటల్కి వస్తే టెస్టులు చేయట్లేదు సరిగా అరకొరగా తక్కువ టెస్టులు చేస్తే కూడా అందరినీ హోమ్ క్వారంటైన్ పోనీ ఇళ్లలో పోండి కిట్ ఇస్తున్నాం ఇంటికి పోండి బాబు అరే బుద్ధి ఉన్నాడు ఎవడు కూడా బుద్ధి ఉన్నటువంటి పాలన చేసే పరిపాలకుడు ఎవడు కూడా ఇటువంటి తప్పుడు పాలన చేయరు ఎవరైనా పాజిటివ్ వస్తే అంటే ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లో పెట్టి అతను ట్రీట్ చేస్తారు వీళ్ళు ఆ పని చేయట్లే ఎందుకంటే ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లో పెడితే మరి వాళ్ళందరికీ భోజనం పెట్టాలా దానికి డబ్బులు రిలీజ్ చేయాలా పేదవాళ్లే కదా వాళ్ళు సస్తదస్తారులే ఎందుకు ఇంటికి పంపిండు దొరగారు ఇంటికి పంపిండు అన్నాడు అన్ని ఆసుపత్రులు అన్ని జిల్లాలలో ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్నటువంటి పోస్టులని ఫిలప్ చేయకపోతే కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రుల ముందు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా చేస్తారు ప్రొటెస్ట్ చేసే కార్యక్రమం కూడా చేపడతారు ఈ లెక్కలన్నీ చెప్పి అయ్యా మీరు ఎంతకాలం ఈ ప్రజల్ని మోసం చేస్తారనేటువంటి విషయం శాసనసభలోనే వీళ్ళ కడిగి ఉత్తికి ఆరేస్తారు